నరసయ్య, అసలు నీకు 4 ఎకరాల చెరుకు తోట ఉందా అని నాకు డౌట్. అయ్యా, మీరిచ్చే 600 రూపాయల అడ్వాన్సు 6 పిండికట్ల కోసం లేని చెరుకు తోట ఉందని చెప్పుకునే కర్మే లేదు గాని ముందల డబ్బి అయ్యా. సరే ఏముంది, నెక్స్ట్. మందేవురయ్యా? మనూరే. మనూరా అంటే గరికపాడు? ఓర్ని ఆసాజ్యం గోలా, ఎవరబ్బాయ్యా నువ్వు? వెంకటనారాయణ గారు మనవణ్ణి. మీ అంపేరు ఏంటి? డబ్బు ఇచ్చేవాడికి అమ్మ పేరు అక్క పేరు ఎందుకయ్యా? నోరు మూసుకుని డబ్బు. అలాగే చెరుకు తోట పక్కన మిరపతోట ఏమన్నా వేసేవా? చిరపెట్టు లారిపోతున్నావు. ఇది అక్కడ సంతకం పెట్టా. అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో అంతా తెలుసుకుని వచ్చిన కనబడు. డబ్బు తీసి చేతికి. నేనెవరినో తెలుసా? నువ్వెవరైతే నాకేమిటి? ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా సరే ఆ డబ్బు తీసి చేతికి ఇవ్వాల్సింది. నీ పేరు? బోస్. సుభాష్ చంద్ర బోస్? పిన్నమనేని బోసు బాబు. అలాగా నేను జోడుగోళ్ల బసవప్పని ఈ ఫ్యాక్టరీ ఓనర్ని. అయితే తప్పకుండా తీసివ్వాల్సింది. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ యజమానివి, నీకే క్రమశిక్షణ లేకపోతే ఎలా? నా ఫ్యాక్టరీలో అప్పు తీసుకుని నన్నే దబాయిస్తున్నావా? అప్ప, మా తాత తండ్రుల దగ్గర చందాలు పోగు చేసి ఈ ఫ్యాక్టరీ కట్టిన సంగతి మర్చిపోయావా? రైతులందరూ కలిసి చెరుకు పండించడం మానేస్తే నీ బతుకు అప్పుల పాలు కాదు, ముస్టి చిప్పల పాలు అవుతుంది. అంత నోటి దురుసుతనం పనికిరాదు. డబ్బు తీసి ఇవ్వకపోతే నాలో అసలు దురుసుతనం బయటపడుతుంది. కోటీశ్వరుణ్ణైన నేను వంగి నీ కాళ్ళ దగ్గర డబ్బు తీసి ఇవ్వడం జరగని పని. నీ దగ్గర కోట్ల నోట్లు ఉన్నా, నీ ఒంటి మీద ఈ కోట్లు ఉన్నా తప్పు చేశాక తల వంచక తప్పదు. మర్యాదగా తీసిస్తావా, బలవంతంగా వంచి తీయించమంటావా? బకాడి బాబు, గొడవ ఎందుకు? మా ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున నేనే తీసిస్తున్నాను. ఇదిగో డౌట్ రావు స్వామి, ఈవేళ పరువు ప్రతిష్టలను డౌట్ లో పెట్టేసి. ఏం చేయమంటారు బాబు? అతగాడి పరిస్థితి చూస్తుంటే తమ తల వంచి డబ్బు తీయించేస్తాడేమో అన్న డౌట్ తో. నార్మల్ ఎవడు వాడు? మన మార్కెట్ మోయించింది కూడా వాడేనండి. ఏమిటి చిన్నబాబు, నన్ను కొట్లోంచి లేపుకొచ్చి డొంకలెమ్మడి తిప్పుతున్నావు? పట్నంలో ఆడపిల్లలతో గొడవ ఉందయ్యా, ఎవరిని పలకరించినా పళ్ళు రాలగొట్టేలా ఉన్నారు. పల్లెటూళ్ళు ఆడవాళ్ళు అమాయకులు కదా, అందుకని ఐస్ చేసి నైస్ గా పట్టేద్దాం. బాబు, పట్నాల్లో ఆడపిల్లలు పాత చెప్పులతోనే కొడతారు, కానీ ఈ పల్లెటూళ్ళలో ఆడపిల్లలు గడ్డ పలుగు పారా పట్టుకుని చెక్కేస్తారు. ఏ పార్టీ దొరికితే ఆ పార్టీ చెక్కేస్తారు. కారాపనే దిగిపోతారు. అమ్మాయా, కనకమహాలక్ష్మి మన కస్టమరే. వరదరాజు గారు, మీ బాబు గారికి డ్రైవింగ్ కొత్త? అబ్బే, అదే లేదు, చీరలు కొందామని. అరే, అది చెప్పరేంటండి? ఏ చీర తీసుకుంటారు బాబు? చాలా పూర్ అంచేత నేను చీర ఇవ్వాలనుకున్న ఎలా ఉంటుందో చెప్తాను, నువ్వే సెలెక్ట్ చేసి పెట్టు. సరే అమ్మ, ఏ రంగు బాబు? ఎర్రగా ఉంటుంది, ఎత్తు 5 అడుగుల 8 అడుగుల, లక్క పెడతలాంటి నోరు, నాగుబాము లాంటి నడుము, వయసు. అర్థమైంది బాబు, చూడండి మీరు కోరుకున్న అమ్మాయికి చీర ఇవ్వండి, బాగుంటుంది. 150 రూపాయలు. ఇదిగో చీర తీసుకోండి బాబు. నువ్వే ఉంచుకో, నీకోసమే కొన్నాను. అదేంటండి, మీరు నాకు చీర ఇవ్వటం ఏంటి? ఏ, నేను ఇవ్వకూడదా? ఇవ్వచ్చు బాబు, ఒక అన్న చెల్లికి ఇచ్చినట్టు ఇస్తే ఏ తప్పు లేదు. అబ్బే, ఇది అన్న చెల్లెలికి ఇచ్చే అనుమతం చీర కాదు, ఒక ప్రియుడు ప్రియురాలకి ఇచ్చే ప్రేమ తాలూకు చీర. కంగారు పడు, ఈ చీర కట్టు, చాలా బాగుంటాం. ఏయ్, ఎవరు మా ఇద్దరి మధ్య గొడవలో? నువ్వెవరు? ఇది మీ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ కాదు, మంచికి చెడుకి మధ్య జరుగుతున్న గొడవ, అందుకే నేను వచ్చాను. మరోసారి నా మీద చెయ్యి వేశావో? చెయ్యి కాదురా, నీ మీద కాలు వేస్తాను. లే, వెనక్కి తిరిగి చూడకుండా పరిగె. మరోసారిలా ఆడవాళ్ళ జోలికి వచ్చావో మగ్గం నేసినట్టు నేసేస్తాను, జాగ్రత్త. నేను మంచి సలహా చెప్పనా? ఏంటిది? ముందా గుడ్లు ఇప్పి పారే. ఎవరా పాడు బట్టలు? ఏం లేదు, ఆ తడి బట్టలు ఇప్పేసి ఇందులో ఏదో చీర కట్టుకో. ఏం చీర కట్టుకోనా? ముందు విప్పేయి.